శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరిమణులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు నేను చాలా చాలా మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను అతి పురాతన రహస్యం ఇప్పటిదాకా ఎవరు చెప్పని రహస్యం ఎవరు పొరపాటును కూడా చెప్పని విషయాలను మీకైతే నేను చెప్పబోతున్నాను ఎందువల్ల అంటే ఈ యొక్క జ్ఞానం అనేది ఇప్పటికే అంతరించిపోయింది దాదాపుగా అంతరించిపోయింది మరి నేను ఈ యొక్క మన సనాతన ధర్మం కానివ్వండి లేదంటే ఈ మూలికా తంత్రాలపైన ప్రేమతో కానివ్వండి అంతరించిపోయిన జ్ఞానాన్ని సేకరించి అంటే పురాతన మూలిక గ్రంథాల నుంచి మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి నేను సేకరించి అందరికి కూడా చెప్తూ ఉన్నాను ఎందువల్ల చెప్తున్నానంటే సమస్యల్లో ఉన్నవారు ఆ సమస్యల నుంచి విముక్తి పొందాలి విముక్తి పొందలేకపోతే వారు ఆ సమస్యల్లోనే వారు కొట్టుమిట్టాడుతూ జీవితం అనేది పతనం దిశగా వెళ్ళి అంతమవుతుంది మరి వీళ్ళు ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు ధనం ఉన్న వాళ్ళంటే సరే వారికి సమస్యలకు సంబంధించి ఏదో వారు బాగు చేసుకోగలరు డబ్బు ద్వారా కానీ పేదవాళ్ళు ఉన్నప్పుడు అసలే పేదరికం పైగా సమస్యలు ఎవరికైనా ఫోన్ చేసి గురువుగారు మాకు సమస్యలు ఉన్నాయంటే డబ్బు ఇవ్వమంటున్నారు వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తేనే మేము పూజలు చేస్తాం మరి ఈ డబ్బు ఇవ్వమనే వ్యక్తి గురువు అయితే కాదు గురువు పేరుతో చలామే వ్యక్తి దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మరి గురువులకు కూడా తిండి ఆకలి బట్ట కట్టు బట్ట ఇల్లు ఇవన్నీ కావాలి కాబట్టి గురుదక్షిణగా మీ జీవితం బాగైన తర్వాత వారి ద్వారా మీరు నమ్మినప్పుడు మీరు కొంత గురుదక్షిణగా ఇవ్వండి తప్పు లేదు అది అది మీ ఇష్టం అంతేకాని ముందుగానే ఇందులో ఒక సంఘ విద్రోహులు గురు పేరుతో ద్రోహులు తయారైపోయి ఏం చెప్తున్నారంటే మాకు డబ్బులు ఇవ్వండి ఇదే పని ఫోన్ నెంబర్లో పెట్టేటప్పుడు మాకు ఫోన్ చేయమంటూ ఇలా భయపెడుతూ మిమ్మల్ని భ్రమింపజేస్తూ మోసం చేస్తున్నారు అలా కాకుండా చక్కగా మీరందరూ బాగుండాలి గురువు అంటే మన నమస్కారం పెట్టాలి తప్ప నిందించకూడదు నిందిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే వారు డబ్బులు ఇచ్చి మోసపోయి వీరి కాక వాళ్ళు ఫోన్లు ఎత్తారు స్విచ్ ఆఫ్లు ఇలా ఉంటాయి బ్లాక్ జట్లు ఉంటాయి ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు కాబట్టి నేను ఆవేదనతో మాట్లాడుతున్నా ఇదంతా అబద్ధమండి గురువుల పేరుతో చాలామంది అవుతుంటారు బతకలేక ఇవన్నీ వేషాలండి అంటున్నప్పుడు చాలా బాధేస్తుంటుంది నిజమైన గురువులు ఇదే సమాజంలో ఉన్నారు నిజమైన మహానుభావులు లోక కళ్యాణం కోసం తన యొక్క జీవితాన్ని ధారాదత్తం చేసి సమాజ శ్రేయస్సు కోసం కోసమే ఎదుటి వాళ్ళు బాధల్నే సంవేదనగా భావించి అంటే వీరి బాధలుగా భావించి లోకం కోసం బతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మంచి వాళ్ళు లేరని కాదు కానీ ఆ మంచి అనే సమాజంలో చెడు కూడా ఉంది కాబట్టి మీరు గుర్తించండి ఎవరు మంచి ఎవరు చెడు గుర్తించండి వాళ్ళు అడగగానే మీరు డబ్బులు వేసేయటం మోసపోవడం నిందించడం డబ్బులు వేయడం ఎందుకు మోసపోవటం ఎందుకు నిందించడం ఎందుకు కాబట్టి మీరు ఆ పని ఎప్పుడు చేయొద్దు డబ్బు పొరపాటు కూడా ఇవ్వద్దు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఏమీ ఆశించకుండా మీ యొక్క కష్టాన్ని వారి కష్టంగా భావించి స్వీకరించి దాన్ని తీసివేస్తారో వారికి మీరు పాదాభివందనం చేయండి తప్పులేదు గురుదక్షిణ ఇవ్వండి తప్పులేదు అంతేకాని చెడుని ప్రోత్సహించవద్దు మీరు మోసపోయింది కాకుండా వారిని ఇంకా బలంగా చేస్తూ చెడ్డ వాళ్ళని బలంగా చేస్తూ మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే తప్పుడికి మీరు వంత పాడినట్టే కాబట్టి మీరు ఎప్పుడూ అలా చేయొద్దు కాబట్టి నేను ఆవేదనతో బాధలో మాత్రమే ఈ జ్ఞానం అందరికి వెళ్తే వాళ్ళ సమస్యలని కనీసం వాళ్ళైనా బాగు చేసుకుంటారు అన్న ఉద్దేశంలో నేను వీడియోలు చేస్తున్నా బాధల్లో ఉన్న వాళ్ళే చూడండి ఇష్టం ఉన్న వాళ్ళే చూడండి సమయం కేటాయించగలిగే వాళ్ళే చూడండి ఇష్టం లేని వాళ్ళు ఏదేదో వచ్చేసి చూడద్దు అలాంటి వాళ్ళు అసలు అవసరం లేదు చూడాల్సిన అవసరం కూడా లేదు మంచి కోసమే పెట్టాము ఈ ఛానల్ మరి ఇప్పుడు పరిహారం ఏంటో చూడండి అంటే ఏంటి పరిహారం చేస్తే ఏమవుతుందంటే మన సమస్యలు తొలగిపోతాయి సమస్యలు తొలగిపోతాయి మనం చేసేది భగవంతుని పైన భారం తప్ప లెక్కలు కట్టకూడదు ఇది నేను చేస్తే నాకు ఖచ్చితంగా అవుతుందా లేదా ఒక అపోహ అపనమ్మకం ఇది దరిద్రానికి సంకేతం అలా ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు మీరు ఏం చేస్తున్నారు మీరు డబ్బులు ఇవ్వమంటున్నావా ఏం కాదు కదా ప్రకృతికి మీరు ఏంటి ఒక సేవ చేయమంటున్నాం చెట్లకి నైవేద్యాలు పెట్టమంటాం ఇది పెద్దల నుంచి ఉందే కొత్తగా మీరు చేసేది ఏం లేదు ఆ వారసత్వాన్ని మీరు కొనసాగించాలి కాబట్టి ఈ సమస్యలు మన పెద్దలు మన చెట్లని పూజించేవాళ్ళు చెట్లకి నైవేద్యాలు పెట్టేవాళ్ళు మరి నేడు ఆ పరిస్థితుందా మన పెద్దల యొక్క ఆస్తిపాస్తులకే మన వారసులం కాదు వారు చేసిన పాపానికి పుణ్యానికి వారు కొనసాగించిన ఆచారాన్ని కూడా మనం వారసులమే అది తెలుసుకోక ఆస్తిపాస్తులే మనం తీసుకుంటూ వాళ్ళ ఆచారాలని మనం మంట కలిపాం మనకి ఇంత దరిద్రం ఇన్ని సమస్యలు కాబట్టి ఆ అది కొనసాగించండి మీరైతే చక్కగా బాగుంటారు ఇప్పుడు ఒకసారి ఏంటో ఆ పరిహారం ఏంటో చూడండి ఇది తెల్ల జిల్లుడు చెట్టు మీకు నేను ఎన్నో వీడియోల్లో ఈ యొక్క చెట్టును చూపించాను ఇది చాలా మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది సాధారణ జిల్లెడైతే ఎక్కడ పెట్టినాడే ఉంటుంది కానీ తెల్ల జిల్లుడు మనం ఎలా గుర్తుపట్టాలంటే పూలు తెల్లగా ఉంటాయి అంతే అది ఒక కాడ కూడా తెల్లగా ఉంటుంది మిగతా అది ఎలా ఉండదు మిగతా చెట్టుకి మరి ఇప్పుడు ఈ తెల్ల జిల్లెడికి మనం ఏం చేయాలి అంటే ఎలాంటి నైవేద్యం పెట్టాలి అంటే తెల్ల జిల్లెడికి మనం నైవేద్యం అనేది బుధవారం రోజున ప్రారంభించాల్సి ఉంటుంది అంటే దీనికి పవర్ అనేది ఆదివారం అమావాస్య రోజు వస్తుంది ఆ రోజు ప్రారంభించినా కూడా సంతోషమే కానీ అది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి మనం బుధవారం రోజున ఎందువల్ల బుధవారం రోజులు ప్రారంభించాలి ఇది గణపతి యొక్క ప్రతిరూపం సాక్షాత్ కాబట్టే ఇది దీని యొక్క వేరు ద్వారా అంటే బాగా ముదిరినప్పుడు దీని యొక్క వేరు ద్వారా ఏం చేస్తూ ఉంటారు గణపతి స్వామి యొక్క విగ్రహాలు అంటే ప్రతిమలు తయారు చేస్తూ ఉంటారు మనకి పుణ్యక్షేత్రాలు కూడా ఇవి అమ్ముతూ ఉంటారు గమనించండి జిల్లుడు గణపతి అని తెల్లజిల్లుడు హనుమాన్ అని చేస్తూ ఉంటారు మరి బుధవారం రోజున ఈ యొక్క మొక్క వద్దకు వచ్చేసి చక్కగా తలస్థానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఉపవాసంతో ఉండండి ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్టదైవాన్ని బాగా మీరు పూజించండి ఈ మొదల భాగాన్ని శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత అక్కడ చక్కగా మీరు నీళ్లు పోయండి తర్వాత చెట్టు పైన పసు శుద్ధి చేయండి అక్కడ ఒక ఆకు పెట్టండి దాదాపుగా మీరు ఏం చేస్తారంటే బ్రహ్మ మేడి ఉంటుంది మీకు గతంలో వీడియోలు చూపించారు చూడండి మన పాత వీడియోలు బ్రహ్మ మేడి ఆకు ఆ యొక్క ఆకుకి మనం ఆకుని ఆడ మధుర భాగంలో పెట్టేసి దానిపైన బుధవారం రోజున చక్కెర పొంగలి చక్కెర పొంగల్ని మీరు జిల్లుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే గురువారం రోజున రవ్వ కేసరి అంటారు దీన్ని నైవేద్యంగా పెట్టండి శుక్రవారం రోజున తీపి పదార్థం ఏదైనా కానివ్వండి ఒక తీపి పదార్థాన్ని మీరు పెట్టండి శనివారం రోజున పులిహోరని నైవేద్యంగా పెట్టండి ఆదివారం రోజున బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టండి సోమవారం రోజున ఆవు పాలతో చేసిన అన్నం ఆవు పాలల్లో ఒక గుప్పెడు అన్నం వేసి పా అందులో ఉప్పు లేకుండా ఉప్పు తీపి లేకుండా దాన్ని కలిపి పెట్టండి మంగళవారం రోజున నానబెట్టిన గింజలు ఏదైనా కానివ్వండి పెసలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ గుగ్గిళ్ళు అట్లా ఏదైనా సరే వీటిని మీరు నైవేద్యంగా పెట్టండి మరి ఎంతెంత నైవేద్యం పెట్టాలంటే గుప్పెడు సరిపోతుంది ఎక్కువ మన నైవేద్యాలు పెడితే ఎక్కువ వరాలు వస్తాయి ఎక్కువ నైవేద్యాలు పెడితే మనం ఎక్కువ మంచి జరుగుతుంది అనే భ్రమ నుంచి వేడండి ఏదైనా సరే నైవేద్యం అనేది మన శక్తి కొలది అంటారు మినిమం అనేది ఒక గుప్పెడితో మొదలయ్యి శక్తి కొలది మీరు నైవేద్యాలుగా పెట్టండి అతిభక్తి అనేది అనార్థం అతిభక్తి ఉండకూడదు భక్తి ఉండకూడదు ఎంతవరకు భక్తి పూజించాలో అంతవరకు పూజించాలి కాబట్టి మనం ఇక్కడ నైవేద్యంగా పెట్టిన తర్వాత ఒక ఏడు రోజుల పాటు మనం చేశాం కాబట్టి ఏడు ప్రదక్షిణ మీరు చేయండి ఈ చుట్టు చెట్టు చుట్టూ ఏడు చేయండి తర్వాత చెట్టు ముందు కూర్చొని మీరు ధ్యానంలో కూర్చొని మీ యొక్క కోరికల్ని చెప్పుకోండి బాధలు ఉంటే బాధలు చెప్పుకోండి మనం ఎవరికో చెప్పుకుంటే పలచదనం చులకదనం అయిపోతాం కాబట్టి మనం భగవంతునికే మన బాధలు చెప్పుకోవాలి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవం ఈ తెల్ల తెల్లజిల్లెడు ఈ తెల్ల తెల్లజిల్లెడు ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళి ఈ మీ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఈ వారం రోజుల పాటు ఈ యొక్క పద్ధతిని మీరు చేయండి అంటే దాదాపుగా తెల్ల జిల్లడికి తరచూ అప్పుడప్పుడు కనీసం ఒక్కరోజన నైవేద్యం పెట్టడం అనేది మహావిశేషం చాలా మంచిది కానీ ఈ యొక్క వారం రోజుల పాటు ఒక కోర్సు అక మీరు నీచు పదార్థాలు తినకుండా తాకకుండా నూతన వస్త్రాలు ధరించి ఉపవాసంతో ఉపాసన శక్తితో ఈ పద్ధతిని మీరు చేశారు అంటే ఇక చూడండి జీవితాంతం కూడా మీకు ఎలాంటి సమస్యలు మీరు దాదాపులకు కూడా రావు ఇంకా చెప్పాలంటే ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితం చాలా మారుతుంది మీరు ఆశ్చర్యపోతారు అలాంటి ఫలితాలు మీ సొంతమవుతాయి దీన్ని మీరు ఒక నమ్మకంతో ప్రేమగా చేయండి ఇక్కడ మన మూఢనమ్మకాలు ఏమి లేవు పిచ్చి ఏమి లేదు ఇదంతా కూడా మన పెద్దలు ఆచరించిందే ఆ జ్ఞానాన్ని సేకరించి మీకు చెప్తున్నాను అంతే ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే